అధికారులు ప్రజా అవసరాలకు అనుగుణంగా పనిచేయకుంటే పూల పల్లకిలో ఇక్కడి నుండి పంపించేస్తామని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధికారులను సున్నితంగా హెచ్చరించారు. జగంపేట మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు వారి శాఖల పనితీరు గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, అధికారులు మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ఉంటే ఈ సమావేశంలో ఎన్ని సమస్యలు వచ్చేవి కావన్నారు. అధికారులు బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అలా పనిచేసి మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుదామని, దానికి నేను ఏ సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా మీ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశానికి హాజరు కాని అధికారులకు నోటీసులు ఇవ్వాలని ఎంపీడీఓను నెహ్రూ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అత్తులూరి నాగబాబు, జడ్పీటీసీ ఒమ్మి బిందు మాధవి, ఎంపీడీఓ వసంత్ కుమార్, మండల పరిషత్ సభ్యులు, మండలంలోని సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా సహకారం కావాలంటే నా సహకారం తీసుకోండి. కానీ అయితే అలా చూసుకుంటే నిజంగా మన బాధ్యతను మనం త్రక్కన శుద్ధిగా కానీ నిర్వర్తించి ఉంటే ఇవాళ ఇక్కడ ఉత్పన్నమయ్యేటటువంటి సమస్యలు మామూలంతా కూడా చాలా మొబైల్ పడ్డాలనుకుంటున్నాం. తొలి సమావేశం కదా, ఎందుకులే గొంతుకు ఇప్పడం అని చెప్పి ఆగుంటాను. అన్ని సమస్యలు ఉన్నాయి మనం. అందులో ఇది ప్రత్యేకమైనటువంటి మండలంలో ఉన్నా ప్రతి అణువు అణువు కూడా తెలుసుకున్నటువంటి మండలం. దీని మీద చాలా బాధ్యతగా అధికారులుగా మీరందరూ కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఇబ్బంది పడద్దు, నన్ను ఇబ్బంది పెట్టద్దు. మమేకమైన పనిచేయగలిగితేనే ఆ టార్గెట్ నేను రీచ్ అవ్వగలుగుతాను. ఒకటి, ప్రతి సామాన్యుడికి కూడా అందుబాటులోకి అన్ని రకాల విజయంలో కూడా మన ప్రాంతంలో తెచ్చుకోవాలనేటటువంటి ఆశ. కాబట్టి మీరు సహకరించండి, నన్ను ఉపయోగించుకోండి, మనం అందరం కలిసి ఈ మండలాన్ని ఒక ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇక్కడికి శాసనసభ్యుడిగా ఒక ఏడుపు వచ్చాను. ఎందుకంటే 45 సంవత్సరాలుగా పదవుల్లో లేకపోయినా సరే ప్రజాభిమానంతో నేను ప్రజా నాయకుడిగా ఈ నియోజకవర్గంలోనే కాదు ఈ జిల్లాలోనే మనగలిగాను. మరి ఇప్పుడు 4వ సారి శాసనసభ్యుడిగా నేను చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు 4 గంటలు పెట్టుకుని ఓటర్ల దగ్గర రావడం జరిగింది. ఓటర్లను గుర్తించి ఆశించి ఇవాళ నన్ను శాసనసభ్యుడు